Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries celebrate every single day. ఈ ఉదయ కాలంలో మరి ఒకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవదేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చినట్టు వాగ్దానం దట్ ఈస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఎఫెషియన్స్ చాప్టర్ 3 వర్స్ 13. ఇట్ సేస్ ఇన్ ద బైబిల్, ఐ ఆస్క్ యూ దేర్ఫోర్ నాట్ టు బి డిస్కరేజ్డ్ బికాస్ ఆఫ్ మై సఫరింగ్స్ ఫర్ యూ విచ్ ఆర్ యువర్ గ్లోరీ. సో పవర్ఫుల్ ప్రామిస్ Paul has been telling to the Ephesians. Arozulo mari Ephesians cheptunnati goppa encouragement word from Paul nunchi entante, therefore not to be discouraged. Mari nenu padanante shramala kosamu meeru etti paristhitullonu niruchavu padakoddani. మరి యేసుక్రీస్తు కోసము ఆ యొక్క సువార్తను వ్యాపింప చేయడానికి పౌలు భక్తులు ఆ రోజుల్లో ఎఫెషియలకు చెప్తున్నాడు. మరి ఆ రోజుల్లో ఎఫెషియలు మరి ఎఫెషియలకు సంఘాన్ని స్థాపించినప్పుడు అనేక సార్లు వారు ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు మరి పౌలు భక్తులు. దేవుని యొక్క సువార్తను వ్యాపింప చేయడానికి నేను ఏ యొక్క శ్రమ పడ్డాను, ఏ యొక్క కష్టమైతే అనుభవించాను, ఏ యొక్క నష్టమైతే నేను అనుభవించాను, అవన్నీ మీకు ఒక గ్లోరీగానే వస్తుంది. కానీ దేవుని యొక్క నామాన్ని మహిమకు మహిమపరిచేలాగానే జరుగుతుంది. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్కరేజ్ కాకూడదు అనేది. ఒక్కొక్కసారి మనం అనుకుంటున్నాం మరి దేవుని యొక్క సువార్త ప్రకటించాడు కాబట్టి పాల్కు ఏం జరిగిందో మనకు కూడా అదే జరుగుతుంది అని మనం ఒక్కొక్కసారి డిస్కరేజ్ పడవచ్చు. చాలాసార్లు మనకు జరుగుతుంది, అరే మన ఫ్రెండ్స్ అంతా మరి బయటనేమో వేరే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, మనమైతే ఎంజాయ్ చేయట్లేదని మనం ఒక్కొక్కసారి డిస్కరేజ్ కావచ్చు. మన జీవితాల్లో అనేకసార్లు మనము వేరే వారిని చూసి ఒక్కొక్కసారి డిస్కరేజ్ అవుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే మన జీవితాల్లో ఏదైతే మరి పాల్ మరి దేవుని యొక్క సువార్తను వ్యాపింపచేయడానికి ఎంత గొప్పగా మరి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుని యొక్క మహిమ మాత్రమే గణపరచబడాలనేది ఆయన యొక్క గొప్ప ఉద్దేశం. మన జీవితాల్లో కూడా ఎస్పెషలీ మనం ఏ ఏరియాలో ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి దేవుని నామం నిమిత్తం మనం దూషింపబడుతున్నప్పుడు ఆ దూషణ ఒక్కొక్కసారి దేవునికి మహిమగానే జరుగుతుంది. మనుషులు మనల్ని దూషించవచ్చు కానీ దేవుడు నామం అయితే గొప్పగా ప్రకటించబడుతుంది. దేవుని నుంచి దేవుని యొక్క నామానికి ఒక గ్లోరీ, దేవుని యొక్క నామానికి మహిమ జరుగుతుంది. మనుషుల నుంచి వచ్చే దూషణ, మనుషుల నుంచి వచ్చే తిరస్కరణ దేవుని నామానికి ఒకసారి గొప్పగా జరుగుతుంది అనేది దేవుడు ఈరోజు మనకి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. వి థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ డే, వన్ మోర్ డే ఇన్ అవర్ లైఫ్. వి థ్యాంక్ యూ జీసస్ ఫర్ మేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో టు బి ఏబుల్ టు లివ్ అంటిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. We especially pray for this ministry. Yes, Lord, this is the ministry has been chosen by you. We believe that everyone who's been watching this ministry, everyone who's been watching these videos, let those people get that inspiration, stating that as Paul said in those days, as he wrote to Ephesians, what are the things that have been suffered? Based on that, do not be discouraged. Every single situation comes for the sake of glory of God. మన జీవితాల్లో కూడా మరి పౌలు ఆ రోజుల్లో ఏ విధంగా మరి సువార్త కోసము అనేకసార్లు దూషింపబడ్డప్పుడు స్ట్రగుల్ పొందినప్పుడు మరి ఏమాత్రం నిరుత్సాహపడకుండా మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఆయన వెళ్ళిన విధానం మనందరికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. మనం ఈ రోజుల్లో ఎన్ డేస్లో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఎంకరేజ్మెంట్ తీసుకొని మన జీవితంలో గొప్ప కార్యాలు పొందాలనేదే దేవుని యొక్క గొప్ప వాగ్దానం. లెట్ ద పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లెట్ దోస్ పీపుల్ రిసీవ్ strength right now. Let those people receive the healing right now in the name of Jesus Christ. We pray all these things. Amen, amen. We thank you for everyone who's been watching our Kirtana Ministries deliberate every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.